చేస్తున్నారు కదా, బీజేపీని మాట్లాడే అయిపోయిందని ఈ రోజు మాట్లాడిన మాటలు కానీ పోనీ, ఇక్కడ రాష్ట్ర నాయకులు మాట్లాడట్లేదు, బీజేపీ పెద్దలు కూడా ఎందుకు దాని మీద కౌంటర్ ఇవ్వడం క్లారిటీ ఇవ్వడం ఎందుకు చేయట్లేదు? ఎప్పుడు చెప్పరు, ఎందుకంటే వాళ్ళకేం సంబంధం? భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి ఏంటి సంబంధం? వాళ్ళు పొత్తులు పెట్టుకుంటుంటే వీళ్ళతో పెట్టుకుంటామని చెప్తారు. ఎవడెవడో మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళు ఎందుకు మాట్లాడాలి? ఒక రకంగా అఫీషియల్గా చూసుకుంటే మిత్రుడే కదా పవన్ కళ్యాణ్ బీజేపీకి, తన మిత్రుడే చెప్తున్నాడు బీజేపీ మాతో వస్తుంది, బీజేపీ కోసం నేను తగ్గాను, కొన్ని సీట్లు తగ్గించుకుని ఓపెన్గా చెప్తుంటే ఇంకెందుకు మాట్లాడరు? వాళ్ళు దగ్గర చెప్పట్లేదుగా ముక్కాయన, తెలుగులో చెప్తున్నాడు, వాళ్ళకి తెలుగు అర్థం కాదు కదా. అంటే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా, ఇంక చెప్పేది ఏముంది ప్రత్యేకంగా? అదే అనేది, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి చంద్రబాబును కూడా పంపించాడు, చంద్రబాబుకే చెప్పి పంపించారు వాళ్ళు, చెప్పించింది ఏదో చూడాల్సింది చంద్రబాబు, మధ్యలో పవన్ కళ్యాణ్ కాదు కదా, అది తేల్చింది చంద్రబాబు, చంద్రబాబు తేల్చాల్సింది దానికి పవన్ కళ్యాణ్ ఎందుకు మధ్యలో మాట్లాడటం? పవన్ కళ్యాణ్ వాళ్ళు నమ్మడం మానేశారు. ఏ రోజు అయితే పద్దాక చంద్రబాబు 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 అని తిరిగాడు ఆ రోజునే వాళ్ళు నమ్మడం మానేశారు. పవన్ కళ్యాణ్ మాత్రం తన మాటకు విలువిస్తారు కాబట్టి ఆ విలువని ఇలాగా చంద్రబాబుకి ఇద్దాం, చంద్రబాబుకి అప్పచెప్దాం ఆ విలువని అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఇప్పుడు అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి తేల్చండి ఈ గోల ఏంది అని అడిగే దమ్ము లేదు. అదే కదా, కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. రైట్, చూద్దాం. క్లారిటీ ఉందనుకుంటున్నాం కానీ ఎక్కడ క్లారిటీ కనిపించట్లేదు. మరి బీజేపీ